మైటీవీ న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు వరద బాధితులు సీఎం జగన్ తో ఆప్యాయంగా మాట్లాడడాన్ని చూసి వారవలేకపోతున్నారని ఆరోపణ. పరిపాలనలో అన్ని స్థాయిల్లో సంపూర్ణమైన పారదర్శకత జవాబుదారీతనం అవలంబించాలి. కేంద్ర ప్రభుత్వం మాజీ క్యాబినెట్ కార్యదర్శి ప్రభాత్ కుమార్ రచించిన పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత పుస్తక ఆవిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రకాశం జిల్లా దర్శి మోడల్ స్కూల్లో హాస్టల్ విద్యార్థుల ఆందోళన. మెనూ ప్రకారం భోజనం పెట్టలేదంటూ ఆరోపణ. వార్డెన్ సిబ్బందిని మార్చాలంటూ నినాదాలు. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వేడుకగా ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాలు. ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్న భక్తులు. విశాఖ రామకృష్ణ బీచ్ లో పలు చోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు. సముద్రం సృష్టించిన అలజడితో తీర ప్రాంత ప్రజల భయాందోళన. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నడూ ఊహించని వరదలతో అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతిన్నదని ఆయన తెలిపారు. అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఆయనతో ఆప్యాయంగా మాట్లాడడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కొణిజేటి రోసయ్య గారు మరణించడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగానే నిన్న ఈరోజు రేపు సంతాప దినాలుగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. ఆ సంతాప దినాల్లో కూడా విమర్శకు ప్రతివిమర్శ చేయవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినందుకు కొంత చింతిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంతాప దినాలు లేవు, సంతోష దినాలు లేవు. ఆయనకు అధికారం లేకపోతే ఆయన అన్ని దినాలను విషాద దినాలుగానే భావించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం నిన్న ఈ రోజు కూడా చేశారు. ప్రధానంగా రాయలసీమలో అనూహ్యంగా వర్షాలు పడ్డాయి. బహుశా ఈ మధ్యకాలంలోనే కాదు, ఒక 100 సంవత్సరాలు చూసినా కూడా ఇంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదు. 10.7 యావరేజ్న సెంటీమీటర్ల వర్షపాతం రాయలసీమలో నమోదైంది. వర్షం అనడం కంటే అసలు కొండకు చిల్లు పడిందా అన్న విధంగా కుండపోత వర్షాలు పడడం వలన అనూహ్యమైనటువంటి వరదలు, ఊహకు అందనటువంటి వరదలు వచ్చాయి. గ్రామాలు ముంచెత్తాయి. ప్రాణ నష్టం కూడా ఊహించని విధంగా జరిగింది. అవినీతిని ఎంత మాత్రము సహించరాదని, పరిపాలనలో అన్ని స్థాయిల్లో సంపూర్ణమైన పారదర్శకత జవాబుదారీతనం అవలంబించాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి అవినీతి చెదపడితే సామాన్య మానవుడికి తీవ్ర నష్టంగా పరిణమిస్తుందని ఆయన అన్నారు. సమాజంలో నైతిక విలువలు సార్వత్రికంగా పడిపోతున్నాయని, ఈ పరిణామాన్ని అరికట్టేందుకు విశాల ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. జార్ఖండ్ రాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ కేబినెట్ కార్యదర్శి ప్రభాత్ కుమార్ రచించిన పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి తన నివాసంలో ఆవిష్కరించారు. But unfortunately, we have been talking about it, but we are not able to walk about it sufficiently, timely. Number of cases that are pending at various levels for years, and also number of cases pending about the public representatives, it doesn't go well for democracy. Country, the nation as a whole, and all people
of different layers of the administration. Top of it is political leadership, judiciary, must take steps to see that these cases involving civil servants and involving public elected representatives deserves priority and more attention. We have to ensure total transparency and accountability. Paradarshikata aur jawabdehi bahut zaruri hai. This is the need of the hour. ప్రకాశం జిల్లా దర్శి మోడల్ స్కూల్లో హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ వార్డెన్ సిబ్బంది సరైన ఫుడ్ మెను పాటించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టే ఫుడ్లో పురుగులు పెద్ద పదార్థాలు వస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ మరియు సిబ్బందిని మార్చాలంటూ స్కూల్ ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ మీడియాతో మాట్లాడుతూ హాస్టల్లో పెట్టే ఫుడ్లో పురుగులు వంటివి రావడం చాలా బాధాకరం అన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి హాస్టల్ వార్డెన్ మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా వల్లేదు సార్. మాకు టూ ఇయర్స్ నుంచి ఆ మనీ ఎక్కడికి వెళ్తున్నాయి సార్? అదే అడిగితే గవర్నమెంట్ నుంచి రాలేదమ్మా. ఇక్కడ నుంచి సరుకులు వాళ్ళు తీసుకెళ్తారా మేడం? వాళ్ళు కూరగాయలు తీసుకుపోతారు సార్. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి ఇంత మంచి పనులు చేస్తుంటే ఇక్కడ వార్డెన్ కానివ్వండి, ఇక్కడ వంట వాళ్ళు కానివ్వండి, సరిగా వంట చేయట్లేదు. మేము ఈ వార్డెన్ ఉంటే మేము ఉండము, వీళ్ళు వంట వాళ్ళు ఉంటే మేము ఉండము అని చెప్పి పిల్లలందరూ ఉదయం నుంచి ధర్నా చేయటం, ఎండలో కూర్చొని ధర్నా చేస్తుంటే నేను వచ్చిన తర్వాత మీ అందరికి హామీ నేనున్నాను, నేను తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం దాకా నేను ఇక్కడే ఉంటాను. వంట అనుకుండానే కదా ఆడాది జరిగింది. అటువంటి వంటలు ఏంటంటే నీట్ గా చేయాలి. వేరుశెనగ పప్పు ఉన్నాయి, అన్ని పూసి పెట్టిపోయినాయి. గోధుమ రోజు చూసాను, గోధుమ రోజు పురుగులు ఉన్నాయి. ఎట్లా పంపించాలి కదా బాగాలేని, అన్ని పూసి పెట్టిపోయి అయ్యాయలు కొండి పెడుతున్నారు. ఈ వార్డెన్ ఉన్నా గానీ, ఈ వంట వాళ్ళు ఉన్నా గానీ మేము అసలు ఉండం హాస్టల్లో. మేము ఖాళీ చేసి వెళ్ళిపోతామని బ్యాగ్లు కొట్టేసుకోని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినా ఈ రోజు బయటకు వచ్చారు వాళ్ళు. సాయంత్రం డీఓ గారు వస్తారంట, అప్పుడు దాకా నేను ఉంటాను. అది కాదంటే పిల్లలు వాళ్ళ సపోర్ట్ గా నేను నైట్ అయినా ఇక్కడే ఉంటానని నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి, స్కూల్ బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ రోజు నేను రాగలిగాను. పిల్లలందరికీ మంచి ఫుడ్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్నాయి. విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాలు ప్రారంభించిన అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు గావించారు. వేద పండితులు అమ్మవారి విగ్రహాన్ని భక్తులు తయారు చేయించి ఇచ్చిన వెండి కవచంతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా స్వాత్మా నందేంద్ర సరస్వతి మాట్లాడుతూ మార్గశిర మాసంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని అన్నారు. రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు మరీ ముఖ్యంగా ప్రారంభం రోజునాడు 60 కిలోలు భక్తులందరూ కూడా వారి కష్టార్జితంతో చేసిన వెండిని ఈరోజు అమ్మవారికి సమర్పణ చేశారు. కవచ రూపకంగా ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఈ కవచ సమర్పణ జరిగింది. దానికి ప్రధానంగా దాతల్లో సిఎంఆర్ సంస్థ వారు కూడా ఈ అమ్మవారికి సమర్పించే వెండి కవచంలో కూడా వారు ప్రధాన పాత్ర పోషించారు. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల శుభాలు, ఇంటిళ్ల బాధకి సకల విజయాలు. లక్ష్మి నిరంతరంగా వారి ఇంట్లో నడయాడుతుందనే ఒక ప్రతీతి. ఈ కనక మహాలక్ష్మి అమ్మవారిని 4 లక్ష్మీవారాలతో అనేక వైభవంగా ఇక్కడ మాసోత్సవం దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు ప్రారంభమై 2 జనవరి వరకు మార్గశిర మాసోత్సవాలు అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ సకల శుభాలు జరుగుతాయని ఇక్కడ ప్రతీతిగా నిలుస్తుంది. అదే విశాఖ శ్రీ శారదాపీఠాన్ని కూడా అమ్మవారిని ఈ సందర్భంగా దర్శనం చేయడం అనేది మాకు ఎంతో ఒక నూతన ఉత్తేజాన్ని అమ్మవారు అనుగ్రహించిందని మేము భావిస్తాం.
ఆర్కే బీచ్ సమీపంలో గల సాగరం ముందుకొచ్చింది. సముద్రం బాగా ముందుకు రావడంతో పలు చోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి. సముద్రం సృష్టించిన అలజడితో తీర ప్రాంత ప్రజలు పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాగర జలాలు ముందుకు రావడంతో చిల్డ్రన్ పార్క్ 10 అడుగుల మేర కోతకు గురైంది. పార్కులో ఉన్న బెంచీలు విరిగిపోయాయి. దీంతో ఆర్కే బీచ్ కు పర్యాటకుల రాకను పోలీసులు నిషేధించారు. సందర్శకులు ఎవరూ సాగర్ తీరానికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి పర్యాటకులు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. అమరావతి రైతులు వారి ప్రయోజనాల కోసం మహాపాదయాత్ర చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు పోరాటం చేస్తున్నారని సిబిఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ వివరించారు. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని, రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర 35వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. పుట్టంరాజు కండ్రిగడలో రైతులు ఇవాళ యాత్ర ప్రారంభించారు. యాత్రకు సంఘీభావం తెలిపిన లక్ష్మీనారాయణ వారితో పాటు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి అని చిత్తూరు జిల్లా ఆశా నోడల్ అధికారి డాక్టర్ లోకవర్ధన్ అన్నారు. కలికిరి మండల కేంద్రంలోని బండకాడపల్లిలో జరుగుతున్న ఇంటింటి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లోకవర్ధన్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, రానున్న రోజుల్లో ఈ వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవడం, మాస్క్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం, తరచు చేతులు శుభ్రపరచుకోవడం తప్పనిసరి అన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా నిబంధనలకు విడ్డూరంగా ఇసుకను తరలిస్తున్నారు. మండలంలోని టంగుటూరు, ఆడపూరు ఇసుక రీచర్లు వెళ్లాలంటే నందలూరు శ్రీ స్వామినాథ స్వామి ఆలయం వద్ద నుంచి వెళ్లాలి. ఆ రోడ్డుపై మూగజీవాలు, చిన్న పిల్లలు, ముసలి, ముతక అనేక మంది ప్రయాణిస్తారు. ఇసుక క్వారీకి వెళ్లే టిప్పర్లు అతి వేగంగా మూలంగా తరుచుకుంటూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక టిప్పర్ల వేగం మూలంగా ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రావాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. రూపాయి కూడగట్టుకుని అప్పులు చేసి తినో తినకుండో తమ ఇల్లు మొత్తం గోడళ్లు పగుళ్లు వచ్చాయని, ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే రోడ్లన్నీ దుమ్ము పట్టి కనిపించకుండా ఉన్నాయన్నారు. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ గ్రామంలో ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్లు తిరిగితే ఒప్పుకునేది లేదని, వాటిని అడ్డుకుంటామని ఆ గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నాగవల్లి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న శ్రీకాకుళం నగర వాసులకు రక్షణ గోడలు అత్యవసరంగా నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని జవాదు తుఫాను ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ చెప్పారు. శ్రీకాకుళం నగరంలో వరదల కారణంగా దెబ్బతిన్న నాగవల్లి నదీ తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోతకు గురైన నదీ పరివాహక ప్రాంతం వద్ద పనులకు ప్రతిపాదనలు అత్యవసరంగా సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆయన జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. డైక్ పనులు జరుగుతున్న ప్రాంతంలో నాగవల్లి నది కోతకు గురవుతున్న పరిస్థితిని మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అరుణ్ కుమార్ కు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓఎన్జీసీ, సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై స్వచ్ఛతా పక్వాడా అవగాహన కార్యక్రమం చేపట్టారు. చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ నివసించే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకే భారత ప్రధానమంత్రి స్వచ్ఛతా పక్వాడా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని నర్సాపురం సిఐఎస్ఎఫ్ ఓఎన్జీసీ అసిస్టెంట్ కమాండెంట్ కార్తిక్ శేఖర్జీ అన్నారు. సిబ్బందితో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్వచ్ఛతా పక్వాడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం అయితేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 దుర్మరణ పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనలో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం ప్రియా ఆసుపత్రికి తరలించారు. నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సూలూరుపేట ఏబీవీపీ శాఖ ఖండించింది. జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలని, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సూలూరుపేట శాఖ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఏబీవీపీ నాయకులను అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని, రాష్ట ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా ప్రశ్నించే గొంతును నొక్కేస్తుందని, అక్రమ అరెస్టులతో ఏబీవీపీ ఉద్యమాన్ని ఆపలేరని, వెంటనే విద్యార్థి యొక్క సమస్యలు పరిష్కరించాలని, జీవో నంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గూడూరులో అయితే కార్యకర్తకి ఎగ్జామ్ ఉంది, ఏబీపీ కార్యకర్తకి అబ్బాయిని వదిలేయండి కూడా వదలకుండా అబ్బాయిని పోలీసులు బందోబస్తుతో ఎగ్జామ్ సెంటర్ తీసుకువచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించి మళ్ళీ పోలీసులు కావాలని అరెస్ట్ చేసి అబ్బాయిని సాయంత్రం వదిలారు. అఖిల భారత విచార పరిషత్ మొన్న నెల్లూరు జిల్లాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఏబీవీపీ కార్యకర్తల్ని ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేసి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటో అంటే ఈ యొక్క ఏడే విద్యా సంస్థలను కాపాడండి అయ్యా, విద్యార్థి సమస్యలను పరిష్కరించండి అయ్యా అని అడగడం ఈ రాష్ట్రంలో పాపం అయిపోయింది. పెందుర్తి మండలం సుజాత నగర్ మెయిన్ రోడ్డు కూడలో సాధన హాస్పిటల్ ప్రారంభమైంది. ఈ హాస్పిటల్ ను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జే రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంతో పాటు పెందుర్తి ప్రాంతం శరవేగంగా విస్తరిస్తుందని అన్నారు. దీనికి తగ్గట్టు ఈ ప్రాంత ప్రజలకు సరైన ఆరోగ్య సేవలు అందించడానికి ఈ ప్రాంతంలో సాధన హాస్పిటల్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు తమ హాస్పిటల్ ద్వారా ఆరోగ్య సేవలు పొందాలని డాక్టర్ రంగారావు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బొజ్జమ్మ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సుజాత నగర్ లో అన్ని సకల సదుపాయాలతో అన్ని రకాల కన్సల్టేషన్స్, ఆపరేషన్ థియేటర్, డెలివరీ థియేటర్ విత్ ఇన్ పేషెంట్ 20-bed హాస్పిటల్ స్టార్ట్ చేసామండి. అన్ని రకాల వ్యాధులకు సరిపడా కన్సల్టేషన్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలాగే 24 గంటలు కూడా డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. అలాగే 24 గంటలు ల్యాబ్, ఫార్మసీ, క్యాజువాలిటీ, 20 పడకల ఆసుపత్రి, ఆపరేషన్ థియేటర్, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన కన్సల్టేషన్స్ అన్ని అందుబాటులో ఉంటుందండి. అన్నీ కూడాను సెంట్రల్ ఏసీతో సౌకర్యం కలదండి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్దిదారులకు తెలియపరిచే కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలంలోని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచులకు అవగాహన కార్యక్రమం ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండం దొరబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అనే దిశగా ఆయన ఆలోచన చేసినటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఈ రోజున ఒక్కో ఇళ్ల స్థలం దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల పడే సందర్భంలో 1,50,000 హౌసింగ్ ఇచ్చే సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు లబ్ధి పొందిన సందర్భంలో వారికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 10% తీసుకున్న 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయ్యే సందర్భంలో అవి కూడా సామాన్యుల బారిన పడకూడదు అనే దిశగా మళ్ళా ఒక మంచి ఆలోచనతోటి మంచి ఉద్దేశంతో ఓటీఎస్ పద్ధతి ద్వారా 10,000 రూపాయలు పెట్టుకుంటే వాళ్ళకి సంపూర్ణ భూ హక్కు. వ్యక్తిగత ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకునేందుకు ముందుకు రావాలని ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ అసోసియేట్ పార్టనర్ రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఇటీవల కరోనా కారణంగా మరణించిన పాలసీదారుడు కుటుంబ సభ్యులకు ద్వారకానగర్ బ్రాంచ్ లో 1 కోటి రూపాయల చెక్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జిల్లా పరిషత్తు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 2020 డిసెంబర్ నెలలో తమ కంపెనీలో పాలసీ చేసుకున్నారన్నారు. అనుకోని కారణంగా 2021 ఏప్రిల్లో వచ్చిన కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆయన పాజిటివ్ వచ్చి మృతి చెందారన్నారు. ఆయన మరణానంతరం ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా పాలసీ అమౌంట్ 1 కోటి రూపాయలు అతని భార్యకు అందజేయడం జరిగిందని తెలిపారు. సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇన్సూరెన్స్ కార్యక్రమాలు అన్నది నిర్వహిస్తూ జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం కోవిడ్ వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది. దీనివల్ల ఎంతోమంది కుటుంబాలు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి సందర్భాలలో వాళ్ళ యొక్క కుటుంబాలు ఫైనాన్షియల్ లాస్ అన్నది జరగడం జరిగింది. రీసెంట్గా మన దగ్గర తీసుకున్న పాలసీ తీసుకున్న ఒక కస్టమర్కి మనము 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణ కింద ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెందుర్తి మండలం సుజాత నగర్ ప్రాంతంలో వేయించేసి ఉన్న
శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం చివరి రోజు పోలీ పాడ్యమి పురస్కరించుకుని రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మొగ్గు ఈశ్వరరావు దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. స్వామివారి ఆలయం చాలా ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రం. 2014 యొక్క ఆలయం నిర్మించబడి ప్రతిష్ఠించబడింది. అయితే ఈ యొక్క ఆలయం భక్తులు ధర్మకర్త మండలైనటువంటి వారితో ఆలయాన్ని నిత్య ఉన్నటువంటి అభివృద్ధి చెందుతూ కూడా దినదిన ప్రవర్ధమానంగా భక్తాదులతో మంగళ గణపతి విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి పూజాదిగలు అందుకుంటున్నారు. మరి ఈ నెల రోజులు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషమైనటువంటి ఉదయం రోక్షీర అభిషేక. నెల్లూరు జిల్లా కొడవలూరులో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమావాస్య కార్తీక మాసం ఆఖరి రోజు మహాశివునికి 108 ద్రవ్యాలతో అభిషేకాలు. శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామి వారికి పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ మహోత్సవం వేద పండితుల చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాన్ని వెలిగించారు. భక్తులు హోం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గౌరవ సభగా పిలవబడే అసెంబ్లీని వైసీపీ నేతలు కౌరవ సభగా మార్చి అసెంబ్లీ విలువను దిగజార్చారని జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు ఒకలాగా వచ్చాక మరొకలాగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్న వైసీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. వైసీపీ సభ్యులకు సభ్యత సంస్కారం తెలియదని, అందుకే శాసనసభలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బుద్దిహీనులను మంత్రులుగా పెట్టి బూతుల పురాణం మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, మొల్లి ముత్యాలనాయుడు, విల్లా రామ్మోహన్ కుమార్, ఈశ్వరరావు, గోమాడ వాసు, సింగూరు అనంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావేదికలు కూడా జిల్లా వేదికగా మేము ప్రజలకు కూడా ప్రజలతో ప్రతి ఒక డేట్ తీసుకొని ఏదైతే పార్లమెంట్ ఇన్ఛార్జీల ద్వారాగా మేము కూడా ప్రజలకు న్యాయం చేసే వరకు ప్రజా దర్బార్లు జరిపి ప్రజలకి అండగా నిలబడే పరిస్థితి రేపు రాదు. పెట్టిన నాయకుడు మనకు ముఖ్యమంత్రి ఇటువంటి అయినది మనకు సిగ్గుపడే పరిస్థితి ఉంది. అసెంబ్లీలో కాదు, ఇటువంటి పాలనలో ప్రజల్లో భయపిస్తూ ప్రజల్లో భయాందోళన చేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఆపుతూ చేస్తున్న అసెంబ్లీలో తెలుగుదేశం పోరాడుతుందని ఒకే ఒక్క భయంతో, నిజాన్ని నిర్భయంగా చెబుతుందని ఒకే ఒక్క భయంతో నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కుటుంబం మీద వెళ్ళడం అనేది ఈ రాజ్యాంగాన్ని తప్పు. అందుకే శాసనసభలో ఇటువంటి శాసనసభలో ఇటువంటి మాట్లాడాడు కాబట్టి ఇటువంటి శాసనసభలో ఉండిన ఒకటే, ఎందుకంటే ప్రజల దగ్గర ఉంటే ప్రజలకి మేలు చేసి నడుపుతాడు, దొన్నల దగ్గర ఉంటే ఆ దొన్నలతో చెప్పుకోవడం ఉండదు. దొన్నలంటే అవి ఎవరినే వచ్చిన పొండంత వస్తాయి. అటువంటి నాయకులు ఈ శాసనసభలో ఉండడం వల్ల ఆ నాయకులకి దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా రేపు ప్రజలు నిర్ణయిస్తారు. దానికి ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను. ప్రజల నిర్ణయాన్ని కట్టుబడుతూ చంద్రబాబు నాయుడు పైకి వచ్చింది. ప్రజాపాలన కోసం, రెవెన్యూజం కోసం రాలేదు. నీతికి నిజాయితీకి మారిపోయారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకులో మేము పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఈవేట వరకు రాష్ట్రంలో ఎక్కడ తప్పంటే తెలియలేని పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం మరియు పురేయ వలస గ్రామం మధ్యలో స్వయంభుగా వెలిసి ఉన్న శివుని మానస పుత్రిక మానసదేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో ఘనంగా కార్తీక మాసం చివరి రోజు పోలీ పాడ్యమి మరియు మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పిన్నింటి రమణ, ఈశ్వరమ్మ దంపతులు మరియు కుమారులు శ్రీను, శివ బ్రదర్స్ ప్రధాన అర్చకులు పొట్నూరు వెంకటేష్ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. పుష్యతి విష్ణవ దశక సాఖ్య.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదగయ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ కార్తీక మాసం ముగింపు సందర్భంగా అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేశామని ఈవో సౌజన్య ప్రభాకర్ తెలిపారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు సౌకర్యాలన్నీ కల్పించామని, పాడ్యమి దీపాలు వెలిగించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తామని, వచ్చిన భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇచ్చిన సూచనల మేరకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. మరి భక్తుల సౌకర్యార్థం పుష్కరంలో నీరు తీసేసేస్తాం కాబట్టి ఈ దీపాలు వెలుగుకోవడానికి కొంచెం నీరు పెట్టడం జరిగింది. అలాగే మరి కార్తీక మాసం మనకి ఏ ఆటంకం లేకుండా ఎంతో మంచిగా జరిగింది. ఆ భగవంతుడు కృప అందరికీ ఉండాలని చెప్పేసి మేము నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దివంగత వేనాటి మునిరెడ్డి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మునిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా వేనాటి మునిరెడ్డి తనయులు వేనాటి సురేష్ రెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి పరశారత్నం మరియు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కూడా విఆర్ఎం కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన 20 వర్ధంతి సభలో వేనాటి మునిరెడ్డికి, ఆయనతో పాటు మాజీ సీఎం రోషయ్యకి కూడా కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. నాకు తెలుగుదేశం పార్టీ ఆరు మండల నాయకులతో మరియు సీనియర్ నాయకులు గతంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గం అంటే ఈ మూడు మండలాల్లో వేనాటి మునిరెడ్డి గారు, ఆ మూడు మండలాల్లో మల్లిమాల రామారెడ్డి గారు. ఈరోజు కూడా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన రోజుల్లో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్న రోజే లేదు. ఆయన మనసులో వాళ్ళిద్దరూ ఎంతగా ఉన్నారో అదేవిధంగా నేను తెలుపుకున్న తర్వాత కూడా గతంతో కానీ మిగతా నాయకులతో కానీ అదే ఒకే కుటుంబంలో అనేక సంబంధం ఉన్న ఎవరు ఈరోజుకి నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన అంతగా ప్రతి కార్యకర్త ఇంట్లోనూ ప్రతి నాయకుడి ఇంట్లోనూ ఒక కుటుంబ సభ్యులుగా వెలిగి వాళ్ళకు కావాల్సిన మంచి చెడ్డ అన్ని దగ్గరుండి ఆయనగా ఒక కుటుంబీకుడుగా వాళ్ళందరికీ నడిపించడం వల్ల 20 సంవత్సరాలు అయినా కానీ ఆయన ఆత్మ ప్రతి వర్ధంతి రోజు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల గ్రామాలలో కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు వేకువ జామ నుండి దగ్గరలో ఉన్న కాలువల వద్ద తులసి మొక్కకు పూజలు నిర్వహించి తదుపరి గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆలయాలకు వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా నాగశాస్త్రి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలిసి తెలియక ద్రవ్యలోపం కానీ భక్తి లోపం కానీ క్రియాలోపం కానీ జరిగినట్లయితే ఆ లోపాలన్నిటినీ కూడా సవరించి నెల రోజులు పరిపూర్ణంగా కార్తీక మాసంలో పూజా కార్యక్రమములు చేసినటువంటి ఫలితాన్ని అనుగ్రహించగలిగేటువంటి రోజు, చాలా విశేషమైనటువంటి రోజు. పోలి స్వర్గమే అంటారు, పోలి పాడ్యమే అంటారు. ఈరోజు భగవంతుడు అనుగ్రహాన్ని పొందడానికి మత కుల భేదము లేదు అని మన సనాతన ధర్మం యొక్క విలువని చాటి చెప్పేటువంటి రోజు ఈరోజు. ఈరోజు పోలి పాడ్యమి అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యాంశాలు మరొకసారి, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు, వరద బాధితులు సీఎం జగన్ తో ఆప్యాయంగా మాట్లాడడాన్ని చూసి వారవలేకపోతున్నాడని ఆరోపణ. పరిపాలనలో అన్ని స్థాయిల్లో సంపూర్ణమైన పారదర్శకత, జవాబుదారితను అవలంబించాలి. కేంద్ర ప్రభుత్వం మాజీ కేబినెట్ కార్యదర్శి ప్రభాత్ కుమార్ రచించిన పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్ పుస్తక ఆవిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రకాశం జిల్లా దర్శి మోడల్ స్కూల్లో హాస్టల్ విద్యార్థులు ఆందోళన, మెనూ ప్రకారం భోజనం పెట్టలేదంటూ ఆరోపణ, వార్డెన్ సిబ్బందిని మార్చాలంటూ నినాదాలు. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వేడుకగా ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాలు, ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టిన స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామి, పాల్గొన్న భక్తులు. విశాఖ రామకృష్ణ బీచ్ లో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు, సముద్రం సృష్టించిన అలజడితో తీర ప్రాంత ప్రజల భయాందోళన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.